హాయ్ అండి, నమస్తే. నేను మా ఊరికి వచ్చానండి. ఇది మా సొంత విలేజ్ అనమాట. మొట్టమొదటి మా విలేజ్ పులిచిందుల ప్రాజెక్టు నిర్మాణంలో మునిగిపోయిందండి. 2004 సంవత్సరంలో మునిగిపోతే మాకు కుదాడకి 1.7 కిలోమీటర్ దూరంలో ఒక విలేజ్లు ఇచ్చారండి. ఇక్కడ గుడిబండ దగ్గర ఇచ్చారు నియర్. ఇవి కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ అండి. ఇవన్నీ కూడా ప్లాట్లు ఒక్కొక్కరికి 242 గజాల చోట్లో ఇచ్చటం ఇవ్వడం జరిగిందండి ఈ ప్లాట్లలో. ఇది మా ప్లాట్ అండి. ఇది ఈ ప్లాట్ మేమైతే ఇక్కడ మామిడి చెట్టు వేసినండి. ఫ్యూచర్లో ఈ పిల్లలకి మామిడికాయలు తింటారని చెప్పి కూడా వేసిన ముందు జాగ్రత్తగా. ఇక బరుగుడ్లు గేదెలు తండి అని చెప్పి కూడా వీటికి ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఇక్కడ ఇది ఎప్పుడో ఒకసారి విలేజ్కి వస్తుంటాం అండి. ఈ అన్ని చెట్లు కాదు మొత్తం మొలిసినే. మొన్న రీసెంట్గా మొత్తం శుభ్రం చేసినాం. మళ్ళీ రీసెంట్గా ఒక 15 రోజుల మంచి వర్షాలకి మొత్తం మళ్ళీ గడ్డి మొలిచిందండి. ఇట్లా ఇక్కడ మా ఇంటి పక్క ఉండే ఎప్పుల తాతగారు ఉండండి. మంచిగా పండుకుంటూ ప్రశాంతంగా తాతగారు నమస్తే. ఇక్కడ మా ఇంటి పక్కన పుల్లయ్య గౌడ్ అండి. పెద్ద పుల్ల పుల్లయ్య గౌడ్ అంటారు. ఈ తాత పౌరాణికం సాంగులో దిట్ట అనమాట. తాతగారికి పాపం ఈ మధ్య హెల్త్ బాగలేక కొంచెం మంచిగా ఉందా తాత? ఆరోగ్యం బాగుందా? ఏ సంగతులు తాతగారు? మంచి పౌరాణికంలో కళాకారుడు అండి. నాకు డెంగ్యూ జ్వరం తాత. వారం రోజులు మంచి ఎలా పెట్టిగా 2 రోజులు అయింది. పర్లేదు తగ్గింది. రోజుకి 5-6 బాటిల్ ఎక్కించుకుంటేనే కొంచెం డెంగ్యూ. తాత ఒక మంచి సాంగ్ పాడు మంచి పౌరాణికంలో. స్పీకర్ పెట్టా. ఇక్కడ తాతగారు మా ఇంటి పక్క టెప్పులయ్య తాతగారు ఒక మంచి పౌరాణికంలో దిట్ట. ఇతను కళాకారుడు అండి. తాతగారు కళాకారులు పింజర కూడా తీసుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో. మంచి పాట పాడతాడు మంచి. నేను నచ్చింది పాడు. అదిగో పెద్ద కుమరాలా అదిగో అదిగో పేరగు కంది మల్లయ్యపురంబు అజాత్మక రామ మల్లదే ఇరగురులు మోదముతో కొల్వ పిటంబదిగో హృదయాంతర. ఫుల్ వాటర్ పట్టే మా ఇంట్లో ఉంటుంది. ఇరా అమ్మ కడుక్కో బిన్నె కడుగురా. మా నీళ్ళు మంచిగా ఉన్నాయి. మా తాగడం నీళ్ళు బాగుంటాయా? కొబ్బరి నీళ్ళు ఉన్నట్టు నీళ్ళు మంచిగా. ఇంకా పట్టుకోపోయారా? డబ్బాలు తెచ్చుకోపోయి ఉన్నా. పెట్టుకోండి డబ్బా. నీళ్ళు పడతాయి ఉంది. తర్వాత మోసుకోండి ఏముంది. ఎత్తాలమ్మ బిన్నె తలా. ఇంకోటి సరిపోతే ఏమో నీళ్ళు మనిషిని గారు కొడుతున్నావా? సరే కాకుండా ఇంట్లో
ఇది మన ఇంట్లో కూడా చెట్టు కానీ లోపల పోవచ్చు కాదు. చెట్లకు చాలా నీళ్ళు కొట్టుకో సార్ కూడా. ఓకే.